ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరిలో ప్రచురింపబడిన ఊర్ణనాభుడు కథ విందాం మనం ఉండే ఈ లోకాన్ని దేవతలు మొదలైన వాళ్ళంతా ఉండే తక్కిన లోకాల్ని బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు సృష్టి చేయటంలో తన నేర్పంతా చూపి ఎంతో అందంగా చేశాడు కనుక బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకున్నారు కానీ ఊర్ణనాభుడు అనేవాడు మాత్రం మెచ్చుకోలేదు ఊర్ణనాభుడు విశ్వకర్మ కొడుకు విష్మకర్మ ఎవరంటే దేవతలకు మంచి మంచి మేడలు మిద్దెలు సభలు కట్టి ఇచ్చేవాడు తోటలు ఉద్యానవనాలు వాటిల్లో చిన్న చిన్న సరస్సులు వంటి వాటిని తయారు చేసి ఇచ్చి దేవతలకు ఆనందం కలగచేసేవాడు అతని కొడుకు ఉన్ననాభుడు తండ్రి కన్నా నేర్పరగలవాడు చూసిందల్లా చేసేయగలడు అతను బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకోవటం విని ఓస్ బ్రహ్మ గొప్ప ఏమిటి ఇలాంటి లోకాలు వింతలు నేను చేయగలను అంటూ బ్రహ్మకి మళ్ళే ప్రతీదీ చేయటం మొదలెట్టాడు ఊర్ణనాభుడు ఊర్ణనాభుడు తనతో పోటీ చేస్తున్నాడని తెలియటంతోనే బ్రహ్మకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది అతన్ని పిలిపించి ఏమోయ్ నువ్వేదో తెలివైన వాడినన్న గర్వంతో నన్నే ధిక్కరిస్తున్నావే తగుందమ్మా అని నాతో పోటీకొస్తున్నావు నువ్వెంత చేసినా అది నా సృష్టిలాగా ఉంటుందా నీ సృష్టి నీ పేరుకు తగినట్లే ఉంటుంది ఊర్ణనాభం అంటే సాలెపురుగు నీ పని సాలెపురుగు కట్టిన గుడుకు మళ్ళే పైకి డాబే కాని ఉఫ్ అని ఊదితే నిలవదు అంచేత నాతో పోటీకి రాక బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మసులుకో అని కూకలేశాడు కానీ ఊర్ణనాభుడు ఊరుకోలేదు ఏమయ్యో నీ డబ్బాయింపు నా దగ్గర పనిచేయదు నన్ను మానుకోమంటానికి నువ్వెవరు అని ఎదిరించాడు ఎంత మంచి దేవుడైనప్పటికీ ఎదిరిస్తే ఊరుకుంటాడా బ్రహ్మదేవునికి పట్టరాని కోపం వచ్చి ఒరే ఊర్ణనాభ ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు కనుక నువ్వు పోయి భూలోకంలో ఒక ఊర్ణనాభాని వై అంటే సాలపురుగు వై పుట్టి ఒక చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఉండు అని శపించేశాడు ఇంకేముంది శాపం తగలటంతోనే ఉర్ణనాభుడు గజగజం వణుకుతూ బ్రహ్మదేవుని కాళ్ళ మీద పడి దేవా క్షమించు నన్ను కాపాడు సాలెపురుగు జన్మలోంచి తప్పించు అని అనేక విధాలుగా ప్రాధేయపడ్డాడు బ్రహ్మదేవునికి జాలి వేసింది నా శాపానికి తిరుగులేదు నీవు సాలెపురుగువై పుట్టక తప్పదు ఎటొచ్చి ఆ జన్మలోనే నీకు మోక్షం వచ్చే ఉపాయం ఒకటి చెబుతాను విను నువ్వు ఒక అడవిలో ఒక బిల్వ వృక్షం మీద పుట్టబోతున్నావు ఆ అడవిలోనే ఒకచోట శివుడు లింగమై వెలిసాడు ఆ శివుడికి పూజ చేయటానికి భక్తుడొకడు బిల్వ పత్రాల కోసం నీవున్న చెట్టు వద్దకు వస్తాడు ఆ పత్రితో పాటు నువ్వు శివుని సాన్నిధ్యానికి చేరుకొని ఆ దేవుడిని సేవించి మోక్షం పొందు అని చెప్పాడు నాభుడు శాపం ప్రకారం ఆ అడవిలో బిల్వ వృక్షం మీద సాలెపురుగై పుట్టాడు సాలెపురుగై ఉన్నాడు కానీ అతని జన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకముంది ఆ శివభక్తుడు ఎప్పుడు వస్తాడా తను శివలింగం వద్దకు ఎప్పుడు తీసుకపోతాడా అని సాలెపురుగు ఆ చెట్టు మీదే కనిపెట్టుకొని ఉంది అలా కొంతకాలం అయ్యాక బ్రహ్మ చెప్పిన శివభక్తుడా చెట్టు దగ్గరికి వచ్చి ఆకలి కోయటం మొదలెట్టాడు సాలెపురుగు అతను కోస్తున్న ఆకుల కొమ్మ మీదకి వెళ్ళి ఒక ఆకులో దూరి ఆకుతో పాటు తాను కూడా అతని బుట్టలోకి చేరుకుంది అతడా పత్రి అంతా తీసుకెళ్లి ఆ అడవిలోనే వెలిసి ఉన్న శివలింగానికి పూజ చేయసాగాడు ఒక్కొక్క దళమే తీసి లింగం మీద వేస్తూ ఉంటే పురుగు దాక్కుని ఉన్న ఆకు కూడా అతని చేతికి వచ్చి ఆ పురుగుకు శివుని దర్శనమైంది పురుగు ఆకుతో పాటు తను కూడా లింగం మీద పడిపోకుండా తప్పించుకొని భక్తుడు వెళ్ళిపోయాక శివలింగాన్ని తనివి తీరా చూడటం మొదలెట్టింది ఈ మహాదేవుణ్ణి నిత్యం సేవించి మోక్షం సంపాదించుకుంటాను అని నిశ్చయించుకుంది కానీ ఆ సాలె పురుగుకు పట్టుకున్న ఆలోచన ఏమిటంటే నేను ఉత్తి సాలె పురుగును ఈ దేవుడికి పూజ చేయాలి అంటే పువ్వులు పత్రి మొదలైనవెన్నో కావాలి నేను వీటిని తేలేను కదా మరి ఈ దేవుడికి సేవ చేయటం ఎలాగా అని అలా ఆలోచిస్తూ పోగా చటక్కున దానికో ఆలోచన తోచింది సేవించాలి అంటే పువ్వులు పత్రి తెచ్చే పూజించక్కర్లేదు నేను ఎంచక్క అందంగా గుళ్ళు కట్టగలను ఈ దేవుడికి ఏ భక్తుడు ఇంకా గూడు కట్టించలేడు నేను నా శక్తినంతా ఉపయోగించి ఈ దేవుడికి గుడి గోపురం అన్నీ కడతాను అనుకుంది అనుకున్న వెంటనే పని ప్రారంభించింది సాయంకాలం అయ్యేటప్పటికీ లింగానికి గుడి గోపురం ప్రాకారం అన్నీ కట్టేసింది వేటితో కట్టిందో తెలుసా ఇటుకలు రాళ్ళు సున్నంతో కాదు సాలెపురుగు ఇవన్నీ ఎక్కడ తేగలదు సాలెపురుగుకి తన బొడ్డులోని ఒక రకం జిగురుంటుంది ఆ జిగురుతోనే జలతారు పోగులకు మల్లె తలతల మెరిసిపోయే పోగులు చేసి వాటితో గుళ్ళు కడుతుంది మన సాలెపురు కూడా ఆ పోగులతోటే శివుడికి గుడి గోపురం ప్రాకారం ఎంతో నేర్పుగా కట్టించేసింది అవన్నీ ఎంత అందంగా ఉన్నాయనుకున్నారు మర్నాడు పొద్దున్నే లేచి చూసేటప్పటికీ మంచు బిందువులు వాటి మీద పడి ఆ గుడి గోపురం ప్రాకారం కూడా తెల్లటి ముత్యాలతో కట్టారా అన్నట్లు కనపడినాయి క్రమంగా ఎండ వచ్చి సూర్యకిరణాలు వాటి మీద పడేటప్పటికీ అవన్నీ రంగురంగులుగా మెరిసి నవరత్నాలతో కట్టినట్లు కనపడ్డాయి కానీ ఒక చిక్కు వచ్చింది సాలె పురుగు పోగులతో కట్టిన గుడి గోపురం ప్రాకారం అందంగా ఉన్నాయన్న మాటే కానీ వాటిలో గట్టెక్కడుంది కాస్త గాలి వేసేటప్పటికీ ఆ పోగులు అక్కడికక్కడే తెగిపడుతూ ఉండేవి ఆ తెగిపోయిన వాటిని అతుకు పెట్టడంతో ఆ సాలె పురుగు పొద్దమానం సరిపోయేది అయితే ఏం విసుగు విరామం లేకుండా అలా అది అతికులు పెడుతూనే ఉండేది శివుడంటే దానికున్న భక్తి శ్రద్ధ అటువంటిదన్నమాట ఇలా కొంతకాలం అయ్యాక శివుడికి దాని భక్తిని పరీక్షిద్దామని బుద్ధి పుట్టింది సాలపురుగును పత్రితో పాటు శివలింగం వద్దకు తెచ్చిన భక్తుడు ఒకనాడు మామూలు ప్రకారం శివుడికి పూజ చేసి దీపం పెట్టి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళాక శివుడు తన ప్రభావం చేత ఆ దీపాన్ని పెద్దదయ్యేటట్లు చేశాడు మొదట ముత్యంలో ఉన్న దీపం సాలెపురుగు చూస్తుండగానే దివిటి లాగైపోయి మరో నిమిషానికి తాటి చెట్టెంతై సాలెపురుగు ఎన్ని సంవత్సరాల నుంచో శ్రమపడి కట్టిన గుడిని గోపురాన్ని ప్రాకారంతో సహా తగలబెట్టి నాశనం చేసింది సాలెపురుగుకు దీపం మీద పట్టరాని కోపం వచ్చింది నేను పరమేశ్వరుని కోసం చేసిన ఈ పని అంతా ఈ విధంగా వృధా అయిపోయాక ఇంకా నా బతుకెందుకు నాకు పరమేశ్వరుడికి అకారణంగా ఇలా అపచారం చేసిన ఈ దీపం పని పడతాను చస్తే చేస్తాను దీన్ని మింగేసి నా కసి తీర్చుకుంటాను అని నిశ్చయించుకొని దీపాన్ని మింగటానికి గబగబా లింగం వద్దకు పరిగెత్తుకు వచ్చింది శివుడు ఆశ్చర్యపోయాడు అబ్బా ఈ సాలెపురుగుకి ఎంత భక్తి అనుకున్నాడు తక్షణమే శివుడు లింగంలోంచి ప్రత్యక్షమై ఆగు ఆగు దీపాన్ని మింగకు నీ భక్తిని పరీక్ష చేద్దామని నేనే చేయించా నీ పని నీ భక్తికి మెచ్చుకున్నాను నీకేం కావాలో వరం కోరుకో ఇస్తాను అన్నాడు ఈశ్వరుడు అలా ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఆ సాలె కలిగిన సంతోషానికి అంతులేకపోయింది దానికి శివుని స్తోత్రం చేయటానికి శ్లోకాలు మంత్రాలు రావు కదా అంచేత భక్తి పొంగి వస్తుంటే అదే పనిగా స్వామికి మొక్కటం మొదలెట్టింది వరం కోరుకోమన్నాడు కనుక సాలెపురుగు జన్మ పోయి మంచి జన్మ ఏదైనా కోరుకోవచ్చు డబ్బు దశకం ఇవ్వమని కోరుకోవచ్చు కానీ ఆ సాలెపురుగు అలాంటి స్వల్ప కోరికలేమీ కోరలేదు ఎంత గొప్ప పుట్టుక పుట్టినా బాధలు తప్పవు ఏ బాధ లేకుండా ఉండాలంటే జన్మ లేకుండా పోవాలి కనుక నన్ను నీలో చేర్చుకో స్వామి అని మనసారా కోరింది ఈశ్వరుడు దాని తెలివికి జ్ఞానానికి మెచ్చుకొని తనలో ఐక్యం చేసుకొని మోక్షమిచ్చాడు ఈ విధంగా కీటకముగా మారినప్పటికీ ఊర్ణనాభుడు ధరించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు